ఎవడికి తెలియదు, ముందు నీ బాబాయ్ చూపిస్తా ముందు. అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి కేసు సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. సిబిఐ ఎంక్వైరీలో ఎవరైతే హత్య కాబడ్డారో ఆ కుటుంబ సభ్యులు వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలని సిబిఐ ముందు చెప్పారు. సిబిఐ అంటే అన్ని కోణాల్లో విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. మా ఎంపీ అవినాష్ రెడ్డి గారిని కావచ్చు, లేకపోతే మా ఎంపీతో ఫోన్ సంభాషణలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారణ పిలిచి విచారణ జరుగుతుంది, వీళ్ళే ముద్దాయిలని చెప్పి 420 నా కొడుకులందరూ డిసైడ్ చేస్తారు. దాంట్లో భారతమ్మని ఇన్వాల్వ్ చేస్తారు. అదే మేము చంద్రబాబు నాయుడు భార్య గురించి మాట్లాడామనుకో, ఈడు ఎక్కెక్కి కింద పడి దొల్లుతాడు, ఏడుస్తాడు మావిడిని అన్నారు మావిడిని అన్నారని. మన అసెంబ్లీలో చూశారు ఏమనకుండానే ఎక్కెక్కి ఏడిచాడు. అటువంటి వెధవ వీడు, వీడు మాత్రం వీడి పార్టీని పెట్టించి భారతమ్మ గురించి మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళిపోయినాక మేము మాట్లాడాలంటే ఓఎస్డీ కృష్ణమోహన్ గారితోనో లేకపోతే హెల్ప్ చేసేటువంటి నవీన్తోనో లేదంటే కేఎన్ఆర్తోనో, మేమందరం కూడా వాళ్ళతోనే మాట్లాడతాం. అవినాష్ రెడ్డి ఫోన్ చేశారు, అవినాష్ రెడ్డి అయినా నేనైనా లేకపోతే మా పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలైనా మంత్రులైనా జగన్మోహన్ రెడ్డి గారితో ఫోన్లో మాట్లాడాలంటే ఇంటికాడు ఉంటే నవీనికి చేస్తాం, ఆఫీసులో ఉంటే కృష్ణమోహన్కో కేఎన్ఆర్కో చేస్తాం. వాళ్ళ దగ్గర ఎవరైతే అందుబాటులో ఉంటే వాళ్ళకి చేస్తాం, సమాచారం ఇస్తారు, మాట్లాడతారు. వివేకానంద రెడ్డి గారు చనిపోయినాక అవినాష్ రెడ్డి అక్కడ ఆయనకు వచ్చినటువంటి సమాచారం నలుగురికి చెప్తాడు, సంబంధించిన వాళ్ళకి ఏం జరిగింది ఏంటని అడుగుతారు. దానికి ఏం కొంపలు అంటుపోయినారు, మీ కంగారేంటి ఏబిఎన్ రాధాకృష్ణకి, టీవీ5 బీఆర్ నాయుడికి, రామోజీరావుకి, ఈ 420 ముసలి నక్క చంద్రబాబు నాయుడికి, ఈ పప్పు గుత్తిగాడికి మీకేంట్రా ప్రాబ్లం? సిబిఐ ఇంకో కోణంలో కూడా ఎంక్వైరీ చేయాలి. ఆ రోజు వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఫోన్ కాల్స్ను కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడుతో కడప జిల్లా వాళ్ళు ఎవరెవరు మాట్లాడారు, ఇంటెలిజెన్స్ డీజీ ఏపీ వెంకటేశ్వరరావు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుకున్నారు ఫోన్లో, ఆ జిల్లా ఎస్పీ డీజీపీ ఏం మాట్లాడుకున్నారు, కడప జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు లోకేష్ ఏం మాట్లాడుకున్నారు, దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలి. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కాదు ముఖ్యమంత్రికి ఉన్నదే, చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు హత్య జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, తర్వాత 3 నెలలు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నువ్వెందుకు ముద్దాయిని పట్టుకోలేకపోయావు 420 నా కొడుకు కాబట్ట, లేదా దాంట్లో నువ్వు ఇన్వాల్వ్ అయి ఉన్నావు కాబట్ట, ఎందుకు చార్జ్షీట్ అయ్యలేకపోయారు ఆ రోజు, ఎందుకు అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇంకే ఎవరున్నా కూడా మీరు ఎందుకని ప్రశ్నించలేకపోయారు, భయపడ్డారా? సిబిఐ రాకూడదు ఈ రాష్ట్రంలో అని చెప్పి ఎందుకు సిబిఐని బ్యాన్ చేశారు ఈ రాష్ట్రంలోకి? ఇటువంటి హత్య రాజకీయాలు చేస్తే సిబిఐ వస్తే బయట పెడితే మీ 420 గారు ఏబి వెంకటేశ్వరరావు నువ్వు నీ కొడుకు లేకపోతే ఆ కడప జిల్లాలో ఉన్నటువంటి నాయకులు మీ తొత్తుగాళ్ళందరూ కూడా చేసినటువంటి హత్య బయటపడద్దని చెప్పి ఆ రోజు సిబిఐని బ్యాన్ చేశావు ఈ రాష్ట్రంలో. ఇవన్నీ కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. దీనికి ఏబిఎన్ రాధాకృష్ణ కావచ్చు, బీఆర్ నాయుడు కావచ్చు, లేకపోతే ఈటీవీ కావచ్చు, వీటన్నింటిలో కూడా ప్రమేయం ఈ రోజు ఉంది ఆ రోజు ఉంది. సిబిఐలో ఏం జరుగుతుందో ఏంటో జరగకముందే వీళ్ళు ఎట్లా చెప్తున్నారు వీళ్ళ ముగ్గురు? అంటే వీళ్ళకి వాళ్ళకి సంబంధాలు, వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళమంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనిచేస్తుందా సిబిఐ? సిబిఐ చంద్రబాబు నాయుడు ఫోన్ కాల్స్, ఏబి వెంకటేశ్వరరావు ఫోన్ కాల్స్, అక్కడ ఉన్నటువంటి డీజీపీ ఫోన్ కాల్స్, ఎస్పీ ఫోన్ కాల్లు, కడప జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఫోన్ కాల్స్, లోకేష్ ఫోన్ కాల్స్, ఆ 2-3 రోజులు ముందు 2 రోజులు వెనక 2 రోజులు వీళ్ళకు కూడా ఎంక్వైరీ సిబిఐ చేయాలని చెప్పి నేను డిమాండ్